విశాఖ జిల్లా గాజువాకలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అప్పికొండ శివాలయంతో పాటు ఉడా కాలనీలో గల శివాలయంలో భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాస తొలి సోమవారం కావడంతో నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటుగా హోమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు కుటుంబ సభ్యులు స్థానిక ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు జ్యోతి సాహితి చిరు కుటుంబ సమేతంగా గాజువాక వడా కాలనీలో గల శివాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ శివుడికి అత్యంత ప్రీతిపదమైన కార్తీక మాసంలో తొలి సోమవారం శివుని దర్శించుకుని లోక కళ్యాణార్థం పూజలు చేశామని, కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని వేడుకున్నామని చెప్పారు. భక్తులందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. మరి మహాశివునికి అత్యంత ప్రీతిపదమైన ఈ కార్తీక మాసంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి వెళ్లిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మరి ఈరోజు శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాశివుని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే శివమైనా కొట్టదంటారు. మరి అలాంటి మహాశివుని కార్తీక మాసంలో మన ముఖ్యంగా భారతీయులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ శివునికి పూజలు నిర్వహిస్తారు. మొదటి సోమవారం కార్తీక సోమవారం ఈ సందర్భంగా మరి కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.